హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రిషి హోమ్ ఫుడ్స్ ఇవాళ వీడియోలో ప్యూర్లీ మేడ్ మిల్క్ షేక్స్ని తయారు చేసుకుందాం ఈ సీజన్లో దొరికే మ్యాంగో తోటి అలాగే అన్ని సీజన్స్లో దొరికే బనానాతోటి మిల్క్షేక్ ఎలా తయారు చేసుకోవాలో ఇంట్లో ఇప్పుడు మనం చూద్దాం ముందుగా మ్యాంగో మిల్క్ షేక్ను చూద్దాం ముందుగా కట్ చేసి పెట్టుకున్న మ్యాంగో పీసెస్ ఒక మీడియం సైజ్ కప్పు తీసుకుని దాన్ని ఒక జ్యూసర్లో వేసుకుందాం అదే కప్పు క్వాంటిటీతో ఒక పాలని యాడ్ చేసుకుందాం ఇందులోకి ఇప్పుడు ఒకసారి గ్రైండ్ చేసుకుందాం దీన్ని ఒకసారి గ్రైండ్ చేసుకున్నాక ఇందులోకి త్రీ టేబుల్ స్పూన్ షుగర్ని యాడ్ చేసుకుందాం కొద్దిగా పిల్లలు స్వీట్ తింటారు కాబట్టి త్రీ టేబుల్ స్పూన్స్ అయితే యాడ్ చేసుకుంటే సరిపోతుందండి తీపి కొంచెం తక్కువ తినే వాళ్ళకి ఒక స్పూన్ తగ్గించుకోండి సరిపోతుంది కరెక్ట్గా ఇప్పుడు గ్లాసెస్లో వేసుకుని సర్వ్ చేసుకుందాం మ్యాంగో తినని పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా ఈ జ్యూస్ని ఎంజాయ్ చేస్తూ తాగుతారండి ఎంతో చిక్కగా ఉండే ఈ జ్యూస్ చాలా ఎమ్మీగా ఉంటుంది మన హోమ్మేడ్ మ్యాంగో మిల్క్షేక్ రెడీ అయ్యిందండి ఇప్పుడు బనానా మిల్క్ షేక్ని చూద్దాం రెండు బనానాలు తీసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వీటిని మిక్సీ జార్లోకి వేసుకుని దాంట్లోకి ఒక హాఫ్ లీటర్ పాలని యాడ్ చేసుకుందాం కొంచెం పల్చగా చేసుకుందాం దీనిని బనానా తినడం ఇష్టం లేని వారు కూడా ఈ జ్యూస్ని ఎంజాయ్ చేస్తూ తాగేస్తారండి ఈ మిల్క్ షేక్ అంత టేస్టీగా ఉంటుంది దీంట్లోకి త్రీ టేబుల్ స్పూన్స్ హార్లిక్స్ యాడ్ చేస్తున్నాను నేను దీంట్లోకి షుగర్ స్కిప్ చేస్తున్నాను కాబట్టి నేను త్రీ టేబుల్ స్పూన్స్ హార్లిక్స్ యాడ్ చేశానండి పిల్లలు బాగా ఇష్టంగా తాగుతారు హార్లిక్స్ అయితే ఒకసారి గ్రైండ్ చేసుకున్నాక ఇప్పుడు చూద్దాం ఒకసారి అంతేనండి బనానా మిల్క్ షేక్ ఎంతో ఈజీగా రెడీ అయిపోయింది హోమ్మేడ్ మిల్క్ షేక్స్ చాలా సింపుల్ అండ్ ఈజీ అండ్ టేస్టీ కూడానండి ఈ బనానా అలాగే హార్లిక్స్లో కూడా స్వీట్ ఉంటుంది కాబట్టి నేను షుగర్ స్కిప్ చేసుకున్నానండి మీకు కావాలనుకుంటే టూ స్పూన్స్ యాడ్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోలతో మళ్ళీ కలుద్దాం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ రిషి హోమ్ ఫుడ్స్